వెల్కమ్ బ్యాక్. విజయం సాధించిన మోడీకి వైసీపీ అధినేత రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతోన్న జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గురించి ఇప్పుడే ఏం మాట్లాడడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ప్రత్యేక హోదానే తన ఎజెండాని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలుపు సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ విజయం నేను ఊహించిందే అని చెప్పుకొచ్చారు. అలాగే విజయం సాధించిన మోడీకి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుసాను గారు, ప్రత్యేక హోదా అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ హడావుడి ఈ సంబరంలో కూడా మర్చిపోలేదు. ఏదైతే పోరాటం పట్ల నిబద్ధత ఉంటుందో, ఏదైతే ప్రజల్లో ఆకాంక్ష ఉందో దాన్ని ప్రతిఫలించేటట్టు నెగ్గిన నేత మాట్లాడతాం. ఉదాహరణ అభినందన తెలపాల్సిందే. నేను ఇందాక ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత మాట్లాడతా, మేము ఎట్టి పరిస్థితిలోనూ ఇదేమీ లేదనే విషయం మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు 99.99% కూడా నేను విభజన హామీలు ప్రత్యేక హోదా, మేము ప్రత్యేక హోదా గురించి ఒకదాని కదండి, విభజన హామీలు ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి ఉన్నప్పుడు అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు. కలిసి పోరాడాం మేము అన్ని పార్టీలతో. ఒక తెలుగుదేశం పార్టీతో ఆఖరి క్షణంలో వచ్చేది తప్పితే దాదాపు 3 సంవత్సరాల పాటు కలిసి పోరాడం. ఇవాళ చాలా ఒక పాజిటివ్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మేము ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో కానీ వస్తున్నప్పుడు, ఇప్పుడు ఎందుకంటే మేము మొత్తుకున్న అఖిలపక్షం పెట్టండి, అఖిల సమావేశాలు పెట్టండి, 4 సంవత్సరాలు పక్కన పెట్టి ఆఖరి పిలిచారు కాబట్టి ఇప్పుడు అందరిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈయన పిలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సహకరించాలి. ఇంతకుముందు ఆయన మీకు అర్థమైంది కదండి, ఇప్పుడు మొదటి నుంచి ఏమైనా పోరాటం చేసినప్పుడు డెఫినెట్గా పాజిటివ్నెస్తో అందరూ కలిసి పోరాడాలి. ఇప్పుడు కాదు, మొన్న కూడా చెప్పాను మీకు, వచ్చే పోరాటం నేను విజయవాడ పదలో మా సమితి సమావేశం పెట్టి 17 తారీఖు కూడా చెప్పాం, అందరూ కలిసి పోరాడాలి. తమిళనాడు తరహాలో మనం అందరం కలిసి పోరాడితేనే సాధించుకుంటాం. ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బీజేపీతో ఇవాళ సైవనంతో ఉన్నా, ఆయన సైవనంతో ప్రయత్నిస్తా అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవలు కూడా లేవేమి, సైన్యంతో ప్రయత్నించాలి, తర్వాత భేదం చేయాలి, తర్వాత దండం ప్రయోగించాలి. ఏదైనా సరే మన హక్కులు ఆత్మగౌరవం కనుక డెఫినెట్గా ఉండాలంటే, సాధించుకోవాలంటే విభజన హామీలన్నీ సాధించుకోవాలి. ప్రాధాన్యత ఏదైతే విద్య వైద్యం ఉందో దాని మీద కూడా ప్రాధాన్యత పెట్టాలి. వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే ఆరా సర్వే సంస్థ చీఫ్ మస్తాన్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి మస్తాన్ గారు, ఆరా ఇచ్చింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 126 కదా, 135 వైసీపీకి ఎట్లా అనిపిస్తుంది? అంటే సహజంగా సార్, ఎప్పుడైనా సరే నేను తెలంగాణ ఎన్నికల సందర్భంగా చెప్పాను, జస్ట్ ఈ సెఫాలజీలో ఒక మోరల్